చిత్తూర్ జిల్లా వి కోటలో రెవెన్యూ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో విఆర్ఓ భానుమూర్తి 3000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వి కోట మండలం కొంగటం పంచాయతీ కొండేపల్లికి చెందిన ఒక వ్యక్తి ఇటీవల 20 సెంట్ల భూమిని కొనుగోలు చేశాడు. ఆ భూమిని అతని పేరున మార్చుకునేందుకు సెప్టెంబర్ 7వ తేదీన మీసేవ ద్వారా చలానా కట్టి మ్యూటేషన్ కోసం అధికారులను సంప్రదించాడు. ఈ ప్రాసెస్ కోసం సంబంధిత విఆర్ఓ భానుమూర్తి తనకు లంచం ఇవ్వాలని నెల రోజుల నుంచి అతన్ని వేధిస్తుండడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తిరుపతి ఏసీబీ డీఎస్పీ ఆరిఫుల్లా బాధితుడి ఫిర్యాదును స్వీకరించి వాస్తవాలను పరిశీలించి కేసు నమోదు చేసుకుని శుక్రవారం వికోట తహసీల్దార్ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. బాధితుడు నరేష్ నుంచి విఆర్ఓ భానుమూర్తి 3000 రూపాయలను లంచం తీసుకుంటుండగా అధికారులు అతనిని నేరుగా పట్టుకున్నారు. అతని వద్ద నగదు స్వాధీనం చేసుకుని కార్యాలయంలో రికార్డులను సీజ్ చేశారు. విచారణ నిమిత్తం తహసీల్దార్ రవి అందుబాటులో లేకపోవడంతో అతని కోసం అధికారులు వేచి ఉన్నారు. అతని మధ్యకాలంలో ఒక 60 సెంట్ల భూమిని కొన్నాడు. ఆ 60 సెంట్ల భూమి పాస్బుక్ మ్యూటేషన్ కోసమని గత నెల 7వ తారీఖున మీసేవలో డబ్బు కట్టి అప్లై చేసుకున్నాడు. కట్టిన తర్వాత అప్లికేషను దానికి సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆ సంబంధిత విఆర్ఓ వచ్చి భానుమూర్తి అనే విఆర్ఓకు అప్పచెప్పడం జరిగింది. భానుమూర్తి విఆర్ఓ దాన్ని ప్రాసెస్ చేయడానికని ఇతను వద్ద నుంచి లంచంగా డబ్బులు డిమాండ్ చేశాడు. ప్రస్తుతానికి 3000 రూపాయలు ఇవ్వని చెప్పని మాకు గట్టికి ప్రెజర్ చేశాడు. దానికి సంబంధించిన సంభాషణ కూడా మా దగ్గర ఉంది. అది సో దాని తర్వాత అది ఏంటంటే ఇంకా ఎదురైన పరిస్థితుల్లో ఇస్తారని చెప్పని ఒప్పుకొని దాదాపు 1 మంత్ నుంచి అప్లికేషన్ పెండింగ్ అయింది కాబట్టి ఒప్పుకొని నిన్నటి దినం వచ్చి ఏసీబీని ఆశ్రయించి రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఆ రిపోర్ట్ మేరకు మేము అతని గురించి విచారించుకున్నాము. ఈ అప్లికెంట్ కరెక్టే అని ఈ గురుమూర్తి సారీ భానుమూర్తి అని అతను డిమాండ్ చేసినమాట వాస్తవమని చెప్పని నిర్ధారించుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని ఈ దినము మధ్యాహ్నం కరెక్ట్గా 250 ఆ ప్రాంతంలో కంప్లైంట్ నరేష్ దగ్గర నుంచి భానుమూర్తి విఆర్ఓ అడిగిన లంచం డబ్బులు 3000 రూపాయలు తీసుకుంటుండగా రెడీ హ్యాండ్గా పట్టుకున్నాము. నగదును స్వాధీనం చేసుకున్నాము. సంబంధిత ఫైల్ను కూడా స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నాము. ఎవరు గారు యాక్చువల్గా బయట అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు, రమ్మని చెప్పాము. వచ్చిన తర్వాత విచారించి దానికి అసలు ఎందుకు పెట్టారు, ఎంతో పెండింగ్ దాని కారణాలు తెలుసుకోవచ్చుంది. అటుంటే దాన్ని సపరేట్గా వాళ్ళ మీద మేము రిపోర్ట్ పంపిస్తాం. అంటే ఈ అవినీతి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఏసీబీ అధికారులకు ఇచ్చినా కూడా అది గోప్యంగా ఉంచుతాము. ఎంతటి అధికారి అయినా సరే గవర్నమెంట్ సర్వెంట్ అయితే డిఎస్పీ అల్లాబాషు ఇన్స్పెక్టర్ ప్రసాద్ రెడ్డి, నాగేంద్ర ఇన్స్పెక్టరు, తర్వాత సూర్యనారాయణ ఎస్ఐ మరియు సిబ్బంది అప్రూవ్ చేసుకున్న తర్వాత మామూలుగా ఆపరేటర్ ఇచ్చేస్తాం. ఆపరేటర్ ఏమంటున్నాడు అంటే విఆర్ఓ గారు నాకు మెదక ముందు ఇచ్చారు అంటున్నాడు. 7 డేస్ గ్యాప్లో ఎక్కడ ఉంది అప్లికేషన్? అంటే విఆర్ఓ వచ్చి అప్రూవ్ చేసుకున్నారు సార్, నా దగ్గర వాళ్ళు పర్సనల్గా వచ్చి అప్లై చేస్తారు. వాళ్ళు అప్రూవ్ చేసుకుంటారు, నేను రికార్డ్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ అప్రూవ్ చేసి వాళ్ళే తీసుకుంటారు. ఎందుకంటే ఆపరేటర్ దగ్గర కూర్చొని చేసుకోవాలనేసి వాళ్ళకి ఇచ్చేస్తాను. ఓకే, అదేంటంటే మీరు ఒకటో తారీఖు అయిన తర్వాత మీరు అప్లికేషన్ బాబు జగన్ ఇది ఈసారి ఏమంటున్నారంటే నేను డిజిటల్ సిగ్నేచర్ కోసం ఇచ్చాను కానీ అది కాలేదు అంటున్నాడు. అంటే నువ్వు నీ దగ్గర నుంచి అప్లికేషన్ ఎంతకాలం ఉంది? అప్లికేషన్ ఈసారి ఇచ్చారు డైరెక్ట్గా దీనికి విఆర్ఓ ఇచ్చారు. విఆర్ఓ ఇచ్చాడు అంటే మీరు అప్లికేషన్ మీరు అప్రూవ్ చేసిన తర్వాత విఆర్ఓ విఆర్ఓ ఇస్తాను సార్. విఆర్ఓ దాన్ని ఒక 7 డేస్ మీ అతని దగ్గర పెట్టుకోండి. అంతేనా? మీకు 7th మీ దగ్గర ఇచ్చాడు అంతే కదా, 7వ తారీఖు చెప్పలేను సార్.
ఫైనల్లీ దిస్ అప్లికేషన్ వాజ్ రిసీవ్డ్ బై మిస్టర్ కంప్యూటర్ ఆపరేటర్ టూ డేస్ బిఫోర్ అంటే డేట్ వచ్చి 7/9/2020 అంటే అంతవరకు మీ దగ్గర 110 అయింది 110 అయిన తర్వాత మీ దగ్గర ఉంటుందా మీరు పంపించేస్తారా అంటే అప్పుడు 110 నుంచి 710 వరకు ఇతని దగ్గర ఉన్నట్టు కదా మరి ఎక్కడ ఉండేది అప్లికేషన్ నేనైతే అప్రూవ్ చేసి విఆర్ఓకి ఇచ్చేసాను సార్ మరి అదే ఇంకా విఆర్ఓ దగ్గర నుంచి అతను వాళ్ళ ఇద్దరు దగ్గర అవును అబ్బాయి దగ్గర వచ్చింది నిన్న కాకుండా మొన్న వరకు ఎక్కడ ఉంది అది విఆర్ఓ దగ్గర ఏమండి భానుమూర్తి గారు నేను ఆయనకు ఫైల్ నిన్న కాదు మొన్న ఇచ్చింది అది వచ్చి మూడు ఫైల్స్ హ్యాండ్ ఓవర్ చేశాను కానీ ఇది వచ్చి ఆల్రెడీ ఇచ్చి 1 వీక్ అయిపోయింది సార్ సార్ సంతకు నేను మరుసటి రోజే ఇచ్చాను సార్ సార్ సంతకు నేను మరుసటి రోజే ఇచ్చాను సార్ నేను చెప్పేది దానికి